चार्जिंग बेटवा कुछ कुछ बेटा वाईएसआर पार्टी श्रेणुलंदरिकी आप्तुलकी अन्नदम्मुलकी अक्कचेल्लेलकी अंदरिकी नमस्कारं। मुंदुगा जेसीएस मंडल इंचार्ज बाध्यत नाकु इच्चिनंदुकु रामन्नकु ना कृतज्ञतलु तेलुपुकुंटुन्नानु। అన్నిటికన్నా ముందుగా ఇది ఇప్పుడు మనం కలవడం రామన్న వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్తగా బాధ్యతలు చేతి తీసుకున్న తర్వాత మన బాధ్యత ఏందంటే ఇంతకు ముందుకు మించిన మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెచ్చి పెడతాము అనే నమ్మకం కలిగించడం మన బాధ్యత। ఇంటి ఇంటికి ఈ రోజు ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ఈ సంక్షేమం ఏదైతే చేసింది తెలియజేసే బాధ్యత మంది ఆ బాధ్యత మన భుజాలపైన మనం వేసుకోవాలా బాధ్యత। ఈ రోజు ముఖ్యమంత్రి గారు నిన్నే చెప్పారు ఆయన ఎవరికైతే మంచి చేశాడో ఎవరికైతే సంక్షేమం అందించాడో వాళ్ళని నమ్ముకున్నాడు మనల్ని నమ్ముకున్నాడు తన కార్యకర్తలను నమ్ముకున్నాడు ఆ నమ్మకాన్ని నిలబెట్టడం మన బాధ్యత। ఇక్కడ ఇంత ఎప్పుడూ కనిపినంత మెజారిటీ అందించడం మన బాధ్యత మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడడం మన బాధ్యత। ఇది మీ అందరి తరఫున నేను ఈ రోజు రామన్నకు మాట ఇస్తున్నాను అన్న ప్రతి రోజు ప్రతి ఇంటికి మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరం ప్రతి కార్యకర్త ప్రతి కన్వీనర్ ప్రతి గ్రోసారిది పని చేస్తారు ఒక ఆర్గనైజ్డ్ విధంగా వర్గాలు విభేదాలు లేకుండా పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ పని చేస్తారు ఆ బాధ్యత నేను తీసుకుంటున్నాను అని మీకు చెప్పుకుంటున్నాను। నమస్కారం ఏసా ఏం పక్కన సల్ల రఘురావు రెడ్డి గారు మాట్లాడుతున్నారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గారికి ఇటీవలే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మన కలువాయి మండలానికి అత్యంత మాజీ పెంచలకొన్న ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ బుజ్జిరెడ్డి గారికి మన సచివాలయ కన్నీ సొసైటీ అధ్యక్షుడికి సమన్వయకర్తగా నియమించబడినటువంటి మన ప్రీతమ నాయకులు నేదరమల్లి రామకుమార్ రెడ్డి గారికి కలువాయి మండలంలోని ప్రజల తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తాము అని వారికి మాట ఇస్తూ భవిష్యత్తులో కలవాయి మండలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ తెప్పించేటటువంటి విషయంలో ఇక్కడికి ఇచ్చినటువంటి చేసినటువంటి ప్రతి కార్యకర్త ఈ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతి త్వరలో మనందరము ఈ మండలంలోనే కాదు మనకు పరిచయం ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో ప్రతి గడపతోకి కథనం పెట్టి నేను వార్తకి స్పందనగా అప్పుడు సరిదిద్దుకున్నాను అసలు స్టూడెంట్ని బయటకు పంపించాను దాన్ని సరిదిద్దుకోవడానికి ఏముంటుంది నేను మీడియా మిత్రులు
ద్వారా వారిని కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఏదన్నా న్యూస్ రాయాలంటే జస్ట్ వెరిఫై చేసుకుంటున్నాను, ఫోన్ చేసి కనుక్కోండి, లేదని లేఖను పంపిస్తాను. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అప్పుడు ప్రచారం చేస్తాం. మేము ఇలాగే చేస్తామంటే ఇదివరకు కూడా వెంకటేశ్వర మీద ఒక న్యూస్ రాశారు, అది తప్పు న్యూస్ అని తేలింది. నిన్న పర్సనల్గా నా మీద రాశారు, ఒక రకంగా మీరు నాకు మంచి చేస్తున్నారనే అనుకుంటాను. ఇప్పుడు కూడా ఎవరిని తప్పుగా నేను అర్థం చేసుకున్నాను. మా ముఖ్యమంత్రి మాకు చెప్పిన మాట మాత్రం మీరు నిజం చేస్తున్నారు, దానికి అనుగుణంగా ఒక నోటీస్ పంపించదలుచుకున్నాను, లీగల్ నోటీస్ ఇస్తున్నాను. ఎందుకంటే ఇది నా ప్రతినిధి కాదు, ఇప్పుడు ప్రారంభించి ఈరోజు అలవాటు